చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం వినబోతున్నటువంటి పాటలు హాస్య చిత్ర బ్రహ్మ జంధ్యాల గారు మనకు అందించినటువంటి అపురూపమైన చిత్రాల్లోని పాటలు విందామా మరి శ్రీ జంధ్యాల వీరవేంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం ఈ సత్యాన్ని జీవితంలోనూ సినీ జీవితంలోనూ పాటించిన హాస్య చిత్ర బ్రహ్మ శ్రీ జంధ్యాల వీరవేంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి మనం ప్రేమగా పిలుచుకునే పేరు జంధ్యాల శ్రీ నారాయణమూర్తి శ్రీమతి సూర్యకాంతమ్మ దంపతులకు ఏకైక సంతానంగా 1951 జనవరి 14వ తేదీన అంటే మకర సంక్రాంతి నాడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన ఈయన జీవితమంతా క్రాంతే సంక్రాంతే. విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో కామర్సు పట్టభద్రులైన జంధ్యాల చదువుకునే రోజుల్లోనే ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును నాటికలతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. పుణ్యభూమి కళ్ళు తెరు అన్న చిత్రం ద్వారా పాటల రచయితగా చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జంధ్యాల కళా తపస్వి విశ్వనాథుని సిరిసిరిమూవ చిత్రంలో మాటల రచయితగా ఘనమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో రూపొందించిన తొలి చిత్రం ముద్దమందారం నుండి 1998లో విడుదలైన విచిత్రం వరకు దర్శకుడిగా 44 చిత్రాల్లో అసభ్యతకు తావులేని హాస్యాన్ని పండించారు. హాస్యానికి ఆర్ద్రతను జోడించి కంటతడి పెట్టించారు. ఎందరో హాస్య తారలను పరిశ్రమకందించారు. కథారచయితగా 2, దర్శకుడిగా మరో 2 నంది పురస్కారాలను, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డును, ఆనంద భైరవి చిత్రంతో జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఈ హాస్య చిత్ర బ్రహ్మ 5 పదుల వయసులోనే అకస్మాత్తుగా మనల్ని వీడివెళ్లారు. అపురూపమైన సాహితీ సంపదను మనకందించిన ఆ అమరజీవికి ఆయన అందించిన సుమధుర గీతమాలికతోనే నివాళులర్పిద్దాం. స్క్రీన్ ప్లే రచయితగా, కథారచయితగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన జంధ్యాల గారు రచించి దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం నటనాలయ పతాకంపై రంజిత్ ప్రశాంత్లు నిర్మించిన టీనేజ్ లవ్ స్టోరీ ముద్దమందారం. అమెరికాలో చదువుకొనొచ్చిన కోటీశ్వరుని కుమారుడు ప్రదీప్ గుడి దగ్గర పూలమ్ముకునే పేదపిల్ల పూర్ణిమని ప్రేమిస్తాడు. వారి ప్రేమకు ప్రదీప్ తండ్రి అభ్యంతరం చెబుతాడు. ఇద్దరూ ఇల్లు విడిచి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఈ సమాజంలో ఎలా బతుకుతారు, ఎలా బతికారు అన్న ప్రశ్నలకి సమాధానమే సున్నితమైన ఈ ముద్దమందారం. ఈ సబ్జెక్ట్ ని డీల్ చేయడం కత్తిమీద సాములాంటి పని. దీనిని సవాల్గా స్వీకరించారు, సక్సెస్ సాధించారు దర్శకులు జంధ్యాల గారు. ముఖ్యంగా యవ్వనంలోకి అడుగుపెట్టే పెట్టని నాయకానాయకుల మధ్య తొలిరేయి గీతాన్ని చిత్రీకరించడం దుస్సాహసమే అవుతుంది. ఆ శుభకార్యాన్ని కూడా అశ్లీలకు తావు లేకుండా సభ్యతగా ప్రేక్షకుల గుండెలకు హత్తుకునేలాగా చిత్రీకరించి 25 కేంద్రాల్లో 100 రోజుల పండక్కి కారకులయ్యారు. రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో బాలుగారు జానకి గారు ఆలపించిన ఆ వేటూరి గీతాన్ని మన కోసం ఇప్పుడు వినిపించబోతున్నారు ఎస్పి చరణ్ అండ్ కల్పన. నీ కంట నీటి ముత్యమా, ఆవిరి చిగురు ఇది ఊపిరి కబురు, స్వాతివాన లేత ఎండలు, జాలి నవ్వు జాజిదండలు. జాజి మళ్ళీ
కులుకుమల్లెరెన్మకి కుదురైన బొమ్మకి కులుకుమల్లెరెన్మకి నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా వద్దంటే ఒట్టుగా అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అడుగు మడుగులొత్తనా మెత్తగా అవునంటే తప్పుగా అలివేణి రాణి ముత్యమా జంధ్యాల గారు అందించిన నవ్వుల నజరానా, ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రచించిన 2.6 నవలకు వెండితెర రూపం, విజయ క్రియేషన్స్ పతాకంపై గోగినేని సుబ్బారావు గారు నిర్మించిన 2.6, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, ప్రీతి, రజని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రంలో మధుసూదన్ రావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తన పజిల్స్తో మ్యాజిక్తో ప్రేక్షకుల్ని తెగ నవ్విస్తారు. రాజన్ నాగేంద్రుల స్వరకల్పనలో ప్రీతి, రాజేంద్ర ప్రసాద్ల కోసం జానకి గారు బాలుగారు పాడిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు విందాము. కేసీ మరియు శ్రీలలిత యుగళంలో కాస్తందుకు దరఖాస్తందుకు ప్రేమ దరఖాస్తందుకు ముద్దులతోనే ముద్దర వేసి ప్రేయసి కౌగిలి అందుకు కాస్తందుకో దరఖాస్తందుకో భామ దరఖాస్తందుకో దగ్గర చేరి దస్కతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో కాస్తందుకో దరఖాస్తందుకు ప్రేమ దరఖాస్తందుకు Thank you.
నవ్వునా చినుకైన రాలునా శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే గల నిర్మాత నవతా కృష్ణరాజు గారు జంధ్యాల గారి దర్శకత్వంలో అందించిన వినూతనమైన ప్రేమ కథ నరేష్ ప్రదీప్ పూర్ణిమ తులసి నటించిన నాలుగు స్తంభాలాట. భారమైన ఈ ప్రేమ కథలో సినిమాలో అంతగా అనుభవం లేని నటీనటులతో అద్భుతంగా నటింపచేసి ఘన విజయాన్ని సాధించారు జంధ్యాల గారు. కథానాయకుడిగా నరేష్ ఇది మొదటి చిత్రం, కానీ భయపడకుండా తను పోషించిన పాత్రకి న్యాయం చేశాడు. నరేష్లోని ఉత్సాహాన్ని గమనించిన దర్శకులు జంధ్యాల గారు అతడిపైన కొన్ని రిస్కీ షాట్స్ని కూడా చిత్రీకరించి శభాష్ అనిపించుకున్నారు. రాజన్ నాగేంద్ర గారుల స్వరకల్పనలో బాలుగారు జానకి గారు పాడిన ఈ వేటూరి గారి పాట చిత్రీకరణలో అలాంటి రిస్కీ షాట్స్ మీరు గమనించే ఉంటారు. అరకులో 2 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆ పాటని మీకు ఇప్పుడు వినిపించబోతున్నారు శరత్ సంతోష్ అండ్ సాహితి. రాగము అనురాగము గీతము సంగీతము నా గుండెలో ఓ కోయిల దండలో సన్నాయిలా వలచి పిలిచే మత్తుగా కొత్తగా లవ్మీ లవ్మీ రాగము అనురాగము గీతము సంగీతము నా గుండెలో ఓ కోయిలా పూదండలో Thank you.
నీ చూపు చలి గాలిలా వీచిన వైపు పరుగెత్తే పర్వంలో నా పడగెత్తే ప్రణయం లాగా సాగిపోవాలి జతగా పడిపోవాలి కాలమెంత దూరమా కలిసి చూడగా రాగమో అనురాగమో గీతమో సంగీతమో నా గుండెలో ఓ కోయిల పతాకంపై జి సుబ్బారావు గారు నిర్మించిన ఉత్తమ కథాచిత్రం జంధ్యాల గారి దర్శకత్వంలో రమేష్ బాబు ఖుష్బు నటించిన చిన్ని కృష్ణుడు. విడిపోయిన తల్లిదండ్రుల్ని కలపడానికి ఓ యువకుడు చేసిన ప్రయత్నమే ఈ చిన్ని కృష్ణుడు. జంధ్యాల గారు పండించిన సున్నితమైన హాస్యం, ఆర్డి బర్మన్ గారు అందించిన శ్రావ్యమైన సంగీతం ఈ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి. వేటూరి గారి పదాలు, బర్మన్ గారి సుస్వరాలు, బాలుగారు ఆశాభోన్స్లే గారి గళాల్లో ప్రాణం పోసుకున్న ఈ మధుర గీతాన్ని ఇప్పుడు విందాము. పవన్ మరియు కల్పనల యుగళంలో విని అమెరికాలో విహరిద్దాము. Thank you.
వెండి తెరపై సంగీత నృత్య ప్రధాన చిత్రాల చిత్రీకరణకు వరవడిదిద్దిన కళాతపస్వికి కృతజ్ఞతాంజలిగా జంధ్యాలగా రూపొందించిన చిత్రం కొండముది శ్రీరామచంద్రమూర్తి గారు రాసిన చిరుమువ్వల మరుసవ్వడి నవల ఆధారంగా కళ్యాణి ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై డి సీతాపద్మరాజు గారు సమర్పించిన ఆనంద భైరవి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకులు, ఉత్తమ ఛాయాగ్రాహకులు, ద్వితీయ ఉత్తమ కథా రచయిత, ప్రతిష్టాత్మకమైన ఈ నాలుగు నంది పురస్కారాలే కాక పలు సంస్థలు ప్రశంసించి ఇచ్చిన 30కి పైగా అవార్డులని కైవసం చేసుకున్న ఈ కళాత్మక చిత్రానికి రమేష్ నాయుడు గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం రెండు రెండు కళ్ళు. ఆనంద్ మోవిని తాకిన మురళికి, భైరవి కాలికి సోకిన మువ్వకు ముడిపెడుతూ వేటూరి గారు రాసిన ఈ పాట నిత్య శ్రవణీయం. బాలుగారు జానకమల యుగళంలో తీగసాగిన ఈ ఆనంద భైరవిని ఇప్పుడు మనకు అందించబోతున్నారు శరత్ సంతోష్ అండ్ శ్రీలలిత. పిలిచిన మురళికి వలచిన మూవకి ఎదలో ఒకటే రాగం, అది ఆనంద భైరవి రాగం. మురిసిన మురళికి మెరిసిన మూవకి ఎదలో ప్రేమ పరాగం, మది ఆనంద భైరవి రాగం. కులికే మూవల అలికిడి వింటే కళలే నిద్దురలేచే. యమునా నదిలా పొంగినది స్వరమే వరమై సంగమమై, మురిసిన మురళికి మెరిసిన మూవకి ఎదలో ప్రేమ పరాగం, మది ఆనంద భైరవి రాగం. పిలిచిన మురళికి వలచిన మూవకి ఎదలో ఒకటే రాగం, అది ఆనంద భైరవి రాగం. ఎవరి గోపిక పదలయ వింటే ఎదలో తందియ మోగే, పదమే పదమై మదియావంటే ప్రణయాలాపన సాగే. హృదయం లయమై పోయినది లయలే ప్రియమై జీవితమై, ఎదలో ఒకటే రాగం, అది ఆనంద భైరవి రాగం. జంధ్యాల గారి దర్శకత్వంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఒకే ఒక చిత్రం జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి గారు నిర్మించిన అమరజీవి. ఈ విషాదాంత ప్రేమ కథలో తన అక్క చావుకి కారణమని భావించి డాక్టర్ మురళిని ప్రేమించినట్టు నటించి ద్వేషించిన లలితగా జయప్రద, చెయ్యని నేరానికి బలైపోయిన మురళిగా డాక్టర్ అక్కినేని,
పోటీపడి నటించారు. ప్రేమతో మొదలై ప్రేక్షకులు ఊహించని త్యాగంతో ముగిసిపోయే ఈ చిత్రానికి స్వర చక్రవర్తి సంగీతాన్ని అందించారు. ఆయన స్వరకల్పనలో బాలుగారు బృందం పాడిన ఈ వేటూరి గారి పాటని ఇప్పుడు మనం వినబోతున్నాము కారుణ్య గళంలో. అలాగే కారుణ్యతో పాటు పాడుతా తీయగ బృందం. మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి, మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి, గున్నమవి పందిళ్ళలోనా కన్నెజాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాటట చేరి. మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి, గున్నమవి పందిళ్ళలోనా కన్నెజాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరి. కోకిలమ్మ పాట కచేరి.
యాత్రా పతాకంపై జంధ్యాల గారి దర్శకత్వంలో గుమ్ములూరి శాస్త్రి మీర్ అబ్దుల్ జి సుబ్బారావు కె శాంతికుమార్ నిర్మించిన ఉత్తమ కథా చిత్రం, విజయశాంతి టామ్ జంటగా నటించిన పడమటి సంధ్యారాగం, ఆనందభైరవి చిత్ర విజయోత్సవాల సందర్భంగా అమెరికాలో పర్యటిస్తున్న జంధ్యాల గారి మనసులో ఈ కథ బీజం మొలకెత్తిందట. పూర్తి కథగా విస్తరింపబడిన తర్వాత ప్రవాసాంధ్రుల నిర్మాతలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారట జంధ్యాల గారు. ఆ పర్యటనలో ఉన్న గానగంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కథను విని పడమటి సంధ్యారాగం అని నామకరణం చేసి $100 కూడా గెలుచుకున్నారట. పేరు పెట్టడమే కాదు, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని బాలుగారే అందించడం విశేషం. ఆయన స్వరకల్పంలో ఎస్పీ శైలజ గారితో కలిసి బాలుగారు పాడిన ఈ సదాశివ బ్రహ్మేంద్రయోగి కృతిని ఇప్పుడు విందాము. ఎస్పీ చరణ్ మరియు ఎస్పీ శైలజ గారుల యుగళంలో సుఖశౌనక కౌశిక ముఖ పీతం పిబరే రామ
రసం పివరే తామరసం రసనే పివరే రామరసం రామరసం నటనాలయ మూవీస్ పతాకంపై కోనేరు రవీంద్రనాథ్ గారు నిర్మాతగా జంధ్యాలగా రూపొందించిన ఉత్తమ మహిళా చిత్రం సురేష్ వాణి విశ్వనాథ్ జంటగా నటించిన లేడీ స్పెషల్. సూపర్ నీడ్ సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్స్గా పనిచేస్తున్న నలుగురు అమ్మాయిలు తమ ఉద్యోగాల్ని కాపాడుకోవడానికి పడ్డ పాటలను ఈ చిత్రంలో హాస్యరసభరితంగా చిత్రీకరించారు దర్శకులు జంధ్యాల గారు. సాలూరి రాజేశ్వరిని స్వరవారసులు వాసురావు గారు ఈ చిత్రానికి మధురమైన సంగీతాన్ని అందించారు. వాసురావు గారు అందించిన బాణీ విని వేటూరి గారు 4 గంటల్లో ఒక పాటను రాసిచ్చారట. ఆ పాటే ఈ చిత్రానికి సూపర్ హిట్. బాలుగారు చిత్రగారు పాడిన ఆ హంసనాదాన్ని మీకు ఇప్పుడు వినిపించబోతున్నది కారుణ్య అండ్ పల్లవి. హంసనాదము పిలుపు వంశధారలు వలపు వంశధారలు
తొలి ప్రేమను నిజమైన ప్రేమని నిర్వచించిన సాహిత్య అమరదీపం శరత్ చంద్రుడికి యువ చిత్ర ఆర్ట్స్ అందించిన ఒక చిన్న నూలుపోగు జంధ్యాల గారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కే మురారి గారు నిర్మించిన ప్రేమ కథా చిత్రం యువరత్న నందమూరి బాలకృష్ణ రజనీ జంటగా నటించిన సీతారామ కళ్యాణం రెండు గ్రామాల మధ్య రగిలిన పగా ప్రతీకారాల కారణంగా విడిపోయిన ఇద్దరు పసివాళ్లు పెరిగి పెద్దై పట్నంలో కలుసుకున్నారు బావా మరదళ్ళమని తెలుసుకున్నారు కళ్ళ ముందు బాల్యం కదిలింది భవిష్యత్తుపై చిగురాశ కలిగింది ఈ సందర్భానికి ప్రాణం పోస్తూ ఆ ప్రేమికులపై ఒక అందమైన యుగళగీతాన్ని చిత్రీకరించారు దర్శకులు జంధ్యాల గారు స్వరబ్రహ్మ కేవి మహదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు సుశీల గారు పాడిన ఆ మనసైన మనసు కవి పాటని మనకు వినిపించబోతున్నారు ప్రసాద్ అండ్ మాళవిక
ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై జంధ్యాల గారి దర్శకత్వంలో రామోజీరావు గారు నిర్మించిన మొట్టమొదటి చిత్రం. చతుర మాసపత్రికలో ప్రచురితమైన పొత్తూరి విజయలక్ష్మి గారి నవల ప్రేమలేఖ ఆధారంగా రూపొందిన శ్రీవారికి ప్రేమలేఖ. అల్లరి పిల్ల స్వర్ణ తన స్నేహితురాళ్లతో పందెం వేసి సోనీ పేరుతో రాసిన ప్రేమలేఖ బ్రహ్మచారి ఆనందరావు జీవితంలో ఎంత అలజడి రేపిందో అన్న విషయాన్ని రసవత్తరంగా వెండితెరకెక్కించారు దర్శకులు జంధ్యాల గారు. నరేష్ పూర్ణిమలు ధరించిన ఆనందరావు స్వర్ణలతో పాటు సినిమా కథలు చెప్పే పూర్ణ, రకరకాల వంటలతో జనాల్ని ఇబ్బంది పెట్టే కామాక్షి, ఏం చెప్పినా పేకాట భాషలో చెప్పే భాస్కరం, ఇంగ్లీషు, హిందీ, రష్యన్ను, జర్మన్ భాషల్లో మాట్లాడే సారా, కోపం వస్తే తలని గోడకేసి బాదుకునే పరంధామయ్య మొదలైన పాత్రల ద్వారా 10 సినిమాలకి సరిపడే హాస్యాన్ని ఈ ఒక్క చిత్రంతోనే వండి వడ్డించారు దర్శకులు జంధ్యాల గారు. రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో వేటూరి గారు అందించిన పాటల గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి పాట తేనె ఊటే. బాలుగారు, జానకి గారు పాడిన ఒక మధురమైన పాటని ఇప్పుడు విందాము కేసి మరియు కల్పన యుగళంలో. విని ఆనందించండి. లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ, నీ కన్నుల కాటుక లేఖలలు, నీ సొగసుల కవితారేఖలలు, ఇలా ఇలా చదవని నీ లేఖని ప్రణయ లేఖని బదులైన బ్రతుకైన ప్రేమ లేఖ, నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పిన ప్రాసలతో, ఇలా ఇలా రాయని నా లేఖని ప్రణయ రేఖని. లిపి లేని కంటి భాష తెలిపింది చిలి అమావాస్యనిశిలో కోటి తారలున్న ఆకాశం వెతుకుతోంది వేదన తానై విదియ నాటి జాబిలి కోసం. లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ. గడి
లేక ఉన్నాను బదులైన లేని లేక బ్రతుకైన ప్రేమ లేక యువచిత్ర ఆర్ట్స్ పతాకంపై యువరత్న బాలకృష్ణ అందాలతార రజని నటించిన సూపర్ హిట్ కథా చిత్రం. దర్శకులు జంధ్యాల గారు నిర్మాత మురారి గారితో కలిసి చిత్రానువాదాన్ని సమకూర్చి అత్యద్భుతంగా రూపొందించిన సీతారామ కళ్యాణం. పెద్దల అహంకారానికి పిల్లల ప్రేమలు బలి కావడం అనాదిగా వస్తున్న ప్రేమ కథే. అయితే ఈ చిత్రకథ అలాంటిది కాదు. పగా ప్రతీకారాలతో విడిపోయిన పెద్దల మధ్య సయోధ్య కుదిర్చి అయోధ్య లాంటి తన గ్రామంలో సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించి తమ ప్రేమను గెలిపించుకున్న భావామరదళ్ల కథే ఈ సీతారామ కళ్యాణం. నిర్మాత మురారి గారికి ఎంతో ఇష్టులైన స్వరకర్త మహదేవన్, పదకర్త ఆత్రేయ గారుల కాంబినేషన్లో బాలుగారు సుశీల గారు పాడిన ఈ పాట వింటే ఆ భావామరదళ్ల కళ్యాణ వైభోగం మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు శరత్ సంతోష్ మరియు పల్లవి. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే శ్రావణము కళ్యాణ వైభోగమే మరులెల్ల మరుమల్లే విరిమా పాల ముత్యాలే తలంబ్రాలుగా మరులెల్ల మరుమల్లే విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
వచ్చాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిసాము దివిమేత్తగా గెలిచాము నిలిచాము దివిమేత్తగా కలకాలముందాము నులివెచ్చగా కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణ జేజే మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత జయకృష్ణ గారితో కలిసి దర్శకులు జంధ్యాల గారు నిర్మించిన నవ్వుల చిత్రం, దర్శకులుగా జంధ్యాల గారికి మంచి పేరు తెచ్చిపెట్టిన వివాహ భోజనంబు, హాస్యరచయిత ఆది విష్ణు గారు అందించిన కథకు జంధ్యాల గారు సమకూర్చిన కథా కథనాలు, అలాగే సుత్తి జంట, రమప్రభ బ్రహ్మానందం గారు ధరించిన పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అశ్విని జంటగా నటించిన ఈ చిత్రంలో ఇన్స్పెక్టర్గా గెస్ట్ రోల్లో కనిపించి నవ్వించిన బాలుగారు ఈ చిత్రానికి అతి మధురమైన సంగీతాన్ని అందించారు. కథానాయిక లావణ్య, నాయకుడు సీతారామరావుల కోసం ఎస్పీ శైలజ గారు, బాలుగారు పాడిన ఈ వెన్నెల కంటి గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు ఎస్పీ చరణ్ అండ్ ఎస్పీ శైలజ గారు. విప్పింది భామా, ముక్క తొడిగింది బుక్క పగడాలలో, సిగ్గు జగడాలలో వయసు విరిసి వలపు తెలిసి ఇరు మనసులు జత కలిసిన మాట ఇదిగో ఓ చిన్న మాట, గుండె తొలిచింది ఏదో చెప్పాలని ఏవో చెయ్యాలని, ఇదిగో అరవిచ్చిన వేళ ఊహే ఊగే ఉయ్యాలా, నీ అందమే అరువిచ్చిన వేళ ఉనికి పెదవే జంపాలా, సరికొత్తగా పడగెత్తిన ఏడు చిత్రం చేసే నాలోనా, పులకింతలే బుసకొట్టిన వేళ నదిని కడని ఒడిని ఎదలాలల వలపు కథని ఒదిగిన ఒక జంట వయసుల చలి మంట నువ్వు నేనంట రబ్బ రబ్బ మాట ఇదిగో చిన్న మాట, గుండె తొలిచింది ఏదో చెప్పాలని ఏదో చెయ్యాలని, తడబడు యుద పలికిన తొలి మాట ఇదిగో చిన్న Thank you.
వలలోని చిరు సవ్వడిలాగే నువ్వే నేనై మురిసేమా మనసిచ్చిన ఈ రావిలిగున అందం సందం నా సొంతం నులివెచ్చని ఈ వెన్నెల సోన చిలికే సొగసే శివంతం పగటి కలువ కనులు తెరచి ప్రేమలో మరులు కురిసి మనసు తడిసి కలలకు సెలవిచ్చి ఇద్దరం ఒకటైతే రబ్బబ్బ రబ్బబ్బ ప్రేమ రెక్క విప్పింది భామ ముగ్గ తొడికింది ఏదో చెప్పాలని ఏవో చెయ్యాలని తలచి పిలిచి ఎదుట నిలిచి కడబడు ఎద పలికిన తొలి మాట ఇదిగో చిన్న ఉత్తమ నటుడు గిరీష్ కర్నాడ్, కథక్ నృత్య కళాకారిణి మాళవికా సర్కార్, రాజేష్ ప్రధాన తారాగణంగా, జంధ్యాల గారు రచించి రూపొందించిన సంగీత నృత్య ప్రధాన చిత్రం, అశ్విని కార్తిక్ చిత్ర నిర్మించిన ఆనంద భైరవి. ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఈ చిత్రకథలో కూచిపూడి నృత్యంలో ఆచార్యులు నారాయణ శర్మగారికి ఆ కళ్ళంటే ప్రాణం. పదేళ్ల కొడుకు ఆనంద్ శర్మ కాలికి గజ్జె కట్టాలనుకుంటాడు. నాట్యమంటే ఇష్టం లేని ఆనంద్ చదువు పేరు చెప్పి ఇల్లు వదిలిపోతాడు. నాట్యంపై తపన తీరని నారాయణ శర్మ దొమ్మరి పిల్ల బంగారిని చేరదీసి నాట్యకళకు అధిదేవత అయిన పార్వతీదేవికి మరో పేరు భైరవిగా నామకరణం చేసి ఆమెను గొప్ప కూచిపూడి కళాకారిణిగా చేస్తాడు. భైరవిని చిన్నప్పటి నుంచి ఇష్టపడే ఆనంద్ శర్మ ఆమెని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకు అంగీకరించిన నారాయణ శర్మ కరటకునితో భైరవి పెళ్లిని నిశ్చయం చేస్తాడు. పెళ్లి మండపంలో భైరవి, ఎదురుగా కొండమీద ఆనంద్ శర్మ. ఈ పతాక సన్నివేశాన్ని పండించే పాట రాశారు వేటూరి గారు, అద్భుతమైన వరస కట్టారు రమేష్ నాయుడు గారు. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గళంలో ప్రాణం పోసుకున్న ఆ ప్రణయ ప్రళయ గీతాన్ని మీకిప్పుడు వినిపించబోతున్నది కారుణ్య.
పోయిన నాలో వేసవి గాలుల వెల్లువై వేణువైన నాలో వేసవి గాలుల వెల్లువై ఊపిరి పాటకు పల్లవై భగ్న హృదయమే గాత్రముగా అగ్నిహోత్రమే నేత్రముగా దర్శనమిప్పవే స్పర్శకు అందవే దివ్య దేహితులతో దీపకమై తరలి రాగదే భైరవి నట భైరవి ఆనంద భైరవి రా 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 రాగము ప్రాణదాతగా రా 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 రాగమై నా 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 నాదమై ప్రతి చిత్రంలోనూ ప్రేమ గురించి విధిగా ఒక పాట ఉండి తీరుతుంది. అలాంటి పాటలే చివరికి మిగిలిపోతాయి అని వేటూరి గారితో చెప్పేవారట. అలా చిరస్థాయిగా మిగిలిపోయిన ప్రేమ గీతం నాలుగు స్తంభాలాట చిత్రంలో మౌనమై మెరిసి గానమై పిలిచిన ఈ వలపు పాట రాజన్ నాగేంద్ర గారుల సంగీతంలో బాలుగారు సుశీల గారు పాడిన ఈ ప్రేమ గీతం అంటే రాసిన వేటూరి గారికి, తీసిన జంధ్యాల గారికి ఎంతో ఇష్టమట. ఈ పాట చిత్రీకరణకు 15 రోజుల సమయం తీసుకున్నారట జంధ్యాల గారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రభాత వేళలో విశాఖపట్నం, అరకు, భీమిలి ప్రాంతాలలో ఈ ప్రేమ గీతాన్ని నయన మనోహరంగా చిత్రీకరించారట దర్శకులు జంధ్యాల గారు. ఎన్ని వసంతాలు గడిచినా మరువలేని ఆ ఋతు గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతుంది ఎస్పి చరణ్ అండ్ సాహితీ. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబో కుమా మమత నీవే సుమా చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
చల్లని చాలులే సమర్పణలో శ్రీ రవి కళామందిర్ పతాకంపై ఎంఎస్ ప్రసాద్ ఆదుర్తి భాస్కర్ అందించిన నవ్వుల నజరాణ, హాస్య చిత్ర బ్రహ్మ జంధ్యాల గారు రూపొందించిన శ్రీవారి శోభనం, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రచించిన పెద్దలకు మాత్రమే నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం దర్శకులు జంధ్యాల గారికి, కథానాయకుడు నరేష్ గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఓ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులో ఉంటూ సహోద్యోగినులతో డాల్డా డబ్బా, దద్దోజనం, వడపప్పు, ట్యూబ్ లైట్ అని పిలిపించుకునే కిరణ్ కుమార్కి ఆడపిల్లలంటే భయం, సిగ్గు. అలాంటి వ్యక్తి తండ్రి బలవంతం మీద పెళ్లి చూపులకు వెళ్ళి అందాల రాశి లక్ష్మిని చూసి మనసు పడతాడు. కిరణ్ నైజం తెలియక తన స్నేహితురాలతో కలిసి ఆట పట్టించిన కథానాయిక లక్ష్మి పశ్చాత్తాపమే ఈ వేటూరి గారి పాటలో వినిపిస్తుంది. రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో జానకి గారు పాడిన ఆ పాటని మనకిప్పుడు వినిపించబోతున్నారు కల్పన. నా కలకే అంటే నీ మొహం ఊరుకో. అలక పానుపు ఎక్క నేల చిలిపి గోరింకా అలక చాలింకా శీతాకాలం సాయంకాలం లోపలికి పోతానే తల్లి నన్ను వదులు. అలక పానుపు ఎక్క నేల చిలిపి గోరింకా అలక చాలింకా. ఇంత గొంతేసుకుని వాడితే నీ ఇద్దరెట్ట పడుతుంది. రాత్రిరంతా చంద మామ నిదర నీ పోదు కంటి కబురా పంపలేను
రాసి ఉన్న నొసటి గీత ఇంట్లోనే వెచ్చగా నిద్రపోయేదాన్ని కదా రాసి ఉన్న నొసటి గీత చెరపనే లేరు రాయని ఆనుదుటి రాత రాయను లేరు నచ్చిన మహారాజు నీవు నచ్చితే మహారాణి నేను మీరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చిత్రాల్లోని పాటల్ని విన్నారు కదూ. వచ్చే వారం మరో దర్శకుని చిత్రాల్లోని పాటలతో మీ ముందుంటుంది స్వరాభిషేకం. అంతవరకు సెలవు, నమస్కారం.